మీ అన్న రమేష్ గారు దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం అక్కడ కూడా ఇంటర్వ్యూ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే అఘోరి మాత పెద్దన్నయ్య అయినటువంటి రమేష్ గారు మనతో ఉన్నారు రమేష్ గారితో మనం మాట్లాడదాం రమేష్ గారు నమస్తే అండి రమేష్ గారు మీ సోదరుడు అయినటువంటి శ్రీనివాస్ గారి మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అవి వినగానే మీకు ఏమనిపించింది అసలు చాలా బాధ చేస్తుంది మా స్వామి అనేటైనా వెళ్ళిపోయి దాదాపు పది పదిహేను సంవత్సరాల నుండి మాకు ఇప్పటి వరకు లేదు ఒకసారి వచ్చిండు స్వామి అయినా వచ్చిండు ఆశీర్వాదం తీసుకున్నాను వెళ్ళిపోయింది ఈ ఊరు జనాలు కూడా అందరు వచ్చిర్రు ఆ లో కూడా నేను ఇక్కడ లేను నేను వేరే కాడ పని చేసుకుంటాను పది చేసుకుంటా అటే పోయి ఉంటే ఇట్లా మీ తమ్ముడికి ఇట్లా ఇండు కదా అని నాకు చాలా ఫోన్లు వస్తాయి నేను చాలా బయటనే తిరుగుతాయి ఎక్కువ చాలా ఫ్రెండ్షిప్ ఉంటది అందరు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇట్లా మారీ కదా అంటే అరే నాకు తెలియదు నేను లేను అది ఇది అని నేను కూడా చాలా బాధపడ్డా ఘోరంగా అందుక మరి ఇప్పుడు నుండి ఈ ఫేక్ వార్తలు వస్తాయి దానికోసం ఇంకా బాగా బాధేస్తుంది అదే మరి అది ఏం తప్పు చేసిండు అనేది మాకు కూడా తెలియాలి కదా దేనికోసం ఏం తప్పు చేస్తాడు ఎవరైనా బెదిరించి డబ్బులు చేస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఏదైనా చేస్తే కఠినంగా చర్య తీసుకోవాలి కదా దానికోసమే కదా ఇప్పుడు ఈ మీడియా వాళ్ళనే బాగా చాలా మాకు ఇబ్బంది అవుతుంది మీడియా వాళ్ళు చేయబట్టే మాకు చాలా ఇబ్బంది అవుతుంది రమేష్ గారు నిన్న మీ స్వామి అరెస్ట్ అయ్యారు అంటూ వార్తలు నేపథ్యంలో ఏంటి మీరు చాలా బాధాకరం మస్తు బాధ మస్తుడు చాలా ఇబ్బంది అయింది మా స్వామి ఏం తప్పు చేసిండు ఇట్లా ఎందుకు చేస్తాను మీడియా వాళ్ళు ఎందుకు మరి ఇట్లా ఏం కక్ష కట్టిండ్రు ఆ మీడియా వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు ఎవరిస్తే ఏది ఏది డబ్బు ఇస్తే అదే చేస్తామంటారు మీడియా వాళ్ళ దగ్గర ఉన్నది అది కానీ మీడియా వాళ్ళకి ఒకటే దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు ఈసారి ఇప్పుడు మా స్వామి ఏదైనా తప్పు చేసినట్టు ఉండేది దానికి ప్రూఫ్ ఇవ్వండి ప్రూఫ్ ఇచ్చి ఏ రకమైన చేసినా మేము కూడా దానికి ఓకే సిద్ధం కానీ ఉట్టి తప్పుడు ప్రచారాలు చేయొద్దు తప్పుడు ప్రచారాలు చేసి ఆయన ఒక మాత స్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయన భజనం చేయొద్దు భజనం చేసి ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు మా స్వామి కూడా ఇప్పుడు ఛాలెంజ్ లేసిండు ఆల్రెడీ ఇరవై తొమ్మిది తారీఖు వచ్చినాక మేము కూడా మేము అందరం ఫ్యామిలీతో అంతా హైదరాబాద్ లో ఏది తప్పు చేసినా మా ముంగట నిరూపించండి మేము దానికి కూడా దేనికంటే దానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం అంటే చాలా మాత ఇరవై తొమ్మిదో తేదీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మీరు కూడా మీ కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ మీట్ పెడతా నేను ఆల్రెడీ నాకు కూడా అన్ని ఆల్రెడీ నాకు కూడా అన్ని తిరిగి తెలుసు నేను కూడా పొలిటికల్ ఎదురుగుతా నా లెవెల్ నాకు ఉన్నది మేము ఎవరికి భయపడే అంత ప్రసక్తి ఏమి ఉండదు ఎవరిని కూడా వదిలిపెట్టా నా గురించి ఏంటిది అనేది కూడా నేను కూడా చూపిస్తా స్వామి అయిను కదా స్వామి ప్రయత్నం స్వామి చేసుకుంటా ఆల్రెడీ స్వామి అనేది ఉట్టిగా ఆశ మాసతో ఉండదు లింగదహనం చేసిండీ లింగదానం త్యాగం చేసి పడేసిండు కదా ఎవరికి భయపడేది అవసరం లేదు కదా ఎవరైనా దోచుకుంటాడా కారు గిఫ్ట్ ఇచ్చిండ్రు వాళ్ళతో ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి సెల్ ఫోన్ ఇస్తే ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఎందుకండి మేము భయపడేది ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళని మా వాళ్ళందరి ఇబ్బంది పెట్టడం మేము కూడా ఎలాంటిది కూడా మా స్వామి తప్పు చేసేది ఉంటే మేము కూడా దానికి శిక్ష మేము కూడా అనుభవిస్తాం కానీ తప్పుడు ప్రచారాలు చేసి ఇలాంటివి చేయొద్దు ఇప్పుడు సపోజ్ మీరు ఒక మీడియా వాళ్ళు మీరు ఇంటర్వ్యూ అంటారు నాకు టైం ఉండదు నేను ఇవ్వ ఇవ్వకుండా దాని మీద కక్ష కక్ష చేస్తారా అలాంటి చేయరాదు కదా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి డబ్బు కావాలా డబ్బు కోసమేనా ఇవన్నీ చేసేది అని చెప్తున్నా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఎప్పుడు చేయొద్దు తప్పుడు ప్రచారాలు చేసి ఒక భక్తి మీద ఉన్నాడు కదా తిరగద్దానికి ఇంత ఎక్కడన్నా రాసి ఉన్నదా ఏ రాజ్యాంగం రాసి ఉన్నదండి తిరగదని ఎక్కడ రాసి ఉన్నది తిరగద్దు అంటారు ఎందుకు తిరగద్దు ఆయన ఏం తప్పు చేస్తాడు ఏమన్నా బెదిరించుడో నాకు ఇంత డబ్బు కావాలి ఇవన్నీ చేసినట్టు ప్రూఫ్స్ చేయండి దానికి మేము దేనికంటే దానికి కఠినంగా చర్యలు మేము తీసుకుంటాం మా స్వామి మీద నేను తీసుకుంటా నేను వస్తాను ఎక్కడికంటే అక్కడికి వస్తాను ఎనీ టైం వస్తాను నేను రెడీ అంటే మీ స్వామికి తాంత్రిక పూజలు వచ్చు అంటూ చాలా మంది భయపడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు రాశారు దాని దానికి ఓకే మీరు అడిగిన దానికి వచ్చేందుకు నేను ఆన్సర్ ఇస్తాను ఆయన అగోరైండు అక్కడ ఏమేమి ఉంటాయో మాకు తెలియదు ఆయన కాశీలో ఉంటారు ఎక్కడెక్కడ తిరుగుతాడట ఐదు రాష్ట్రాలు అంటున్నాడు ఆయన ఎక్కడ ఉన్నా కూడా మాకు తెలియదు ఆయన ఏం విద్యలు నేర్చుకున్నాడో కూడా తెలియదు ఇప్పటి వరకు ఎవరికైనా హాని చేసినప్పటికీ కదా మేము కూడా మానేది అనుకునేవచ్చు ఎవరికి హాని చేస్తలేడు కదా హాని చేసి ఏదైనా మాకు ఇట్లా చేసిన ఎక్కడన్నా కాంప్లీట్ ఉందా ఇక్కడికి వచ్చి కృష్ణపెల్ల ఆ ల నెన్నెల్ మండల్ కృష్ణపల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరికైనా హాని చేసినట్టు ఏదైనా ప్రూఫ్ ఇప్పండి దానికి మేము కూడా బాధ్యం బాధ్యత వహిస్తాం కదా అలాంటిది ఏం జరగలేదు అలాంటి ఎవరి మీద కూడా కక్ష పూర్వక ఏం చేస్తలేదు కదా ఆయన కన్సల్ట్ ఆయనకేంది దైవం దైవం భక్తి ఆ అన్ని గుళ్ళు అన్ని ఏ తిరుగుతాడు తప్పగానే ఎవరిని ఏమన్నాడు ఆయనకు ఆయన ఎట్లా బతుకుతాడా ఏం చేస్తాడా అనేది ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు చాలా వరకు ఎప్పుడో ఒకసారి చచ్చిపోయిండు మాకు కలిసి నువ్వు అంతే తప్ప కానీ మాకు ఇప్పటి వరకు తెలియదు ఆయన గురించి ఆరా తీయండి మొత్తం ఆయన ఆస్తు పాస్తులు ఆరా తీయండి నన్ను కూడా నేను నిన్న మంచి రమేష్ గారు అంటే సొంత ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి కళ దానికోసం నిజంగా జీవితం మొత్తం కూడా శ్రమిస్తాం శ్రమించి డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులతో మనం సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటాం అయితే మీరు కూడా ఈ మధ్య కాలంలో సొంత ఇంటి నిర్మాణం చేసుకున్నారు గృహప్రవేశం కూడా చేసిన నేపథ్యంలోనే మీ శ్రీనివాస్ గారు మీకు ఎంతో హెల్ప్ చేశారని దాని ద్వారానే మీరు ఇల్లు కట్టారు అనేటువంటి వార్తలు వచ్చాయి కదా అవి వచ్చినప్పుడు అసలు మీకు ఏమనిపించింది అన్న ఒక్కటే నేను ఆల్రెడీ నాకు పెళ్ళి అయ్యి పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ఇప్పటి వరకు నా సొంతంగానే నేను బతుకుతాం మేము నలుగురం అన్నదమ్ములం నేను పెద్ద అయినని నా తర్వాత చెల్లె చెల్లె తర్వాత సంతోష అనే తమ్ముడు ఉంటాడు తమ్ముడి తర్వాత శ్రీనివాసు వెళ్ళిపోయిండు మాకున్నది ఎక్రమ్ నరండు మాకు ఆస్తులు లేవు పాస్తులు లేవు ఏం లేదు ఎవరి జీవితం వాళ్ళే ఇతడు ఒక్కడు పెళ్ళికున్నాడు చిన్నైనా అందరు ఎవరి పెళ్లి తమ్ముడు ఒకయినా ఇప్పుడు మీకు ముందు చూపించాను కదా అక్కడ గుడిసె ఉంటది నేను ఏడు గుడిసెలు వేసుకుని బతికినోని ఏడు ఊర్లు తిరిగినా ఏడు గుడిసెలు వేసుకుని బతికినా నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరిని ఏం చేయలేదు నేను పది లక్షలు అప్పు తెచ్చుకున్నా పది లక్షలు అప్పు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నా మాకు ఒక రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వలేదు మా స్వామి ఇచ్చిందని అందరు అనుకుంటారు నిన్న కూడా నాకు తెలిసింది నేను ఉండేది ఉంటే అది వేరే రకంగా నేను ఎవరికి భయపడా నేను కష్టపడతా నా అప్పు నేను కట్టుకుంటోని ఏదో మా స్వామి ఉన్నాడు మా స్వామి మాకు డబ్బులు ఇస్తాడు నేను ఇల్లు కట్టుకుంటా అనేది కాదు నా గోలు ఇల్లు కట్టుకోవాలే నన్ను అందరు హీనంగా చూస్తారు అనేది నా గోలు నేను అప్పు తెచ్చుకున్నా అప్పు తెచ్చుకొని నేను ఇల్లు కట్టుకున్నా అంతే తప్పగాని నాకు ఏదో మావాడు ఉన్నాడు అని బెదిరించుడో అలాంటి ఏం చేయలేదు మేము మాకు అవసరం లేదు మేము కష్టపడి బతికే వాళ్ళము నేను ఆల్రెడీ నేను ల్యాండ్ దేవపూర్లు పత్తి చేసుకుంటానా నేను అట్టే ఉన్నా ఇవన్నీ జరుగుతానయి ఎన్ని జరిగినా గాని ఫ్రెష్ వాళ్ళకు ఒకటే చెప్పేది మీడియా వాళ్ళకు దయచేసి ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని మా స్వామి ఏం తప్పు చేసినా ఆల్రెడీ దానికి నిరూపించేందుకు మా స్వామి కూడా అన్ని ఇస్తాడు కదా మీకు లైవ్ మీకు అందరికి చెప్తాడు నైట్ లో కూడా సిద్దిపేట అరెస్ట్ మాకు ఇస్తే మా స్వామి అక్కడికే లైవ్ పెట్టిండు కదా సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ ఇచ్చిండు మీడియా వాళ్ళ మీదనే నన్ను నేను అరెస్ట్ కాకుండా అరెస్ట్ అయినా అని ఇట్లా ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తాను సీఎం కూడా ఛాలెంజ్ చేసింది కదా నేను తప్పు చేస్తే నన్ను శిక్షించు అని ఛాలెంజ్ చేసింది కదా నైట్ లో నేను నైట్ అంతా నిద్రపోలేదు అరే మా స్వామికి ఇట్లా ఎందుకు వస్తాది భస్మత మాట్లాడారు ఇప్పటి కూడా రెడీ ఉన్నాడు మా స్వామి అట్లా ఇంత ఏది ఉంటే ఏదైనా ఇబ్బందులు గానీ పెట్టినా ఏది చేసినా అయితే మా స్వామి రెడీ ఉన్నాడు కదా అలాంటిది ఏం చెయ్యడు మా స్వామిది ఏందంటే ఒకటే అందరికి మించుగా ఉండాలి ప్రజలు ఉండాలి ఆయన తిరగాలి అనేది ఒక గోలు అసలు మీ స్వామి లక్ష్యం ఏంటి మా స్వామి ఏంది అందరూ చాలా బాగుండాలి జనాలు అనేది ఒకటి అందరు బాగుంటేనే కదా అట్లా అనేది ఒక గోల్ ఉన్నది అంతే మా స్వామిది ఓకే అంటే చిన్నప్పుడు మీతో ఎలా ఉండేవాడు చిన్నప్పుడు ఇక బాగా చిన్నప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే చదువుకునేది చాలా వరకు అన్నదమ్ములం అనేది ఎక్కడో ఎటోలా చదువుకునేది ఎటో లా అట్లా శ్రీనివాస్ గారు ఎక్కడ చదువుకున్నారు మరి శ్రీనివాసు ఇక్కడ హాస్టల్ చదువుకున్నాక తర్వాత వేనపల్లి పోయి వేనపల్లి పోయి వచ్చినాక ఇక అటు అనేది ఇక ఇంతవరకు కూడా క్లారిటీ లేదు ఓకే ఇప్పుడైనా మీతో అప్పుడప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా ఫోన్ లేదు నేను చేస్తేనే ఫోన్ చేస్తే మాకు రెస్పాన్స్ లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అచ్చుడు ఓకే అంటే మీ ఇళ్లలో ఏదైనా శుభకార్యం జరిగినా గానీ మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు గానీ ఆయన అయితే రారంటారా స్విచ్ ఆఫ్ ఫోన్ మాట్లాడాలని మాట్లాడారు కదా మా కాల్ రిజిస్టర్ చేయండి మా అమ్మ నాన్నదో మా చెప్తానా అలాంటిది ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఎందుకు జరుగుతాను ఇట్లా ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు అగోర ఫేక్అోరే కదా ఇప్పుడు ఇవన్నీ చేసేది అందు గురించి దాని మీద కాల్ లిస్ట్ తీయండి ఆయన మీద ఆరా తీయండి అన్ని ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం చేస్తాడు అనేది ఆరా తీయండి ఆరా తీసినాకనే కదా ఇవన్నీ చేయాలి ఫేక్ అని నిరూపించరు ఆయన దహనం అయితే అంటాడు కదా అక్కన్నే ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఏదైనా మా స్వామి వచ్చినంక వచ్చిన వచ్చిందని తెలిసేదాలు మేము వస్తాం కదా ఆడికి ఆయన ఇప్పుడు ఏదో మీడియా అయినా బాగా అల్చల్ చేసి ఫేక్ న్యూస్లు పెడతాడు కదా ఆ మీడియా అయిన సంగతి ఏంటిది అనేది నేను చేస్తా నేను చూసుకుంటాది అది నా దగ్గర ఉన్నది ఆ కెపాజిటివ్ మా స్వామి దగ్గరికి పోటీ అంశం అది నేను చూసుకుంటా ఆయన ఏంటిది అనేది నేను చూసుకుంటా దాని తర్వాత దాని కథ ఏంటిది అనేది నేను ఏమి కూడా ఆశ మాష ఏమి లేము మా స్వామికి ఏం తప్పు చేయడు తప్పు చేసినా మా స్వామి శిక్ష అనుభవిస్తూ రెడీ ఉన్నాడు దానికి కూడా మేము కూడా అంగీకరిస్తాం అలాంటిది ఏం లేదు మా స్వామి అనేది తప్పు అనేది ఏమి చెయ్యడు మీ స్వామి గురించి మీకు ఒక క్లారిటీ ఉంది కానీ మీ స్వామి ఏదో చేతబడులు చేస్తారని తాంత్రిక విద్యలు తెలుసే చాలా మంది ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అసలు వాస్తవం ఏంది అనేది తెలుసుకోవడానికి కదా అలాంటి చేయనే చేయడు దానికి మేము కూడా అగ్రి అలాంటి చెయ్యడు అలాంటి చేయనే చేయడు ఆయన కోరుకునేటోడు కదా జనం మంచిగా ఉండాలనే కోరుకుంటాడు కానీ అలాంటివి అందరూ ఇట్లా వస్తారు వచ్చినా కొద్ది ఇక్కడ వచ్చిన జనాలు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం తప్పు చేసిండో ఇంతగానం ఇన్ని రోజుల పంట లేదు ఇప్పుడే ఎందుకు ఇంత అల్చల్ అవుతుంది ఏం తప్పు చేసిండో అందుగురించే ఇట్లా చేస్తారు అరెస్ట్ అయిన పెట్టినాక ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అనుకుంటారా లేదా అరే ఫలాంటి సామి కిత ఉండట అనే వరకు ఎంతో నాదని అనిపిస్తుంది అందుకే కదా నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది దేనికి అసలు వాస్తవం ఏంటనేది తెలుసుకొని ప్రజలకు తెలియజేయడానికే కదా మీ దగ్గరికి వచ్చింది ఓకే అన్న మీరు వచ్చింది మేము తప్పు పడతలేము కానీ తప్పుడు ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాకనే మీరు ఏదైనా చేయాలి కదా అంటే తప్పుడు వార్తలు రాయరాదు ఎందుకు రాస్తారు తప్పుడు వార్తలు రాయసుడు మీరు కరెక్ట్ కాదు కదా రవి మీరు చెప్పండి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సనాతన ధర్మం కోసం హిందూ ధర్మ కోసం పోరాడుతున్నాడా కొంచెం సపోర్ట్ చేయకుండా మంచిది సపోర్ట్ ఎవ్వర్ చేయటం అవసరం లేదు ఆయన బతుకుడు ఆయన ఏదైనా హాని చేసి ఇప్పుడు మీరన్నారు చేతబడి చేతబడి ఎవరికైనా చేస్తే నిరూపించండి దానికి మేము మేము దానికి మేమే మా స్వామిని మేము ఎందుకు ఇట్లా చేస్తామని మేమే నిరదిస్తాం సపోర్ట్ ఎవరు చేసుకో అవసరం లేదు ఆయన సపోర్ట్ చేయడం అవసరం లేదు ఎవరు కూడా చేయకు సపోర్ట్ ఓకే నిజంగా సనాతన ధర్మం గురించి అఘోరమాత ఆ అంటే కంకరం కట్టుకొని సనాతన ధర్మ మార్గంలో ఆయన నడుస్తూ ఎంతో మందిని నడిపిస్తున్న నేపథ్యంలో స్వామి అనే వ్యక్తి ఎక్కడ తిరగరాదా ఎందుకు తిరగరాదు మరి తిరుగుతేనే కదా ఇప్పుడు ఇదంతా చేసేది కాదని ఒక మాట మొన్న ముత్యాలమ్మ అక్కడ టెంపుల్ ని ధ్వంసం చేశారు అదొకటి నర్సుని అట్లా చేశారు అవన్నీ వదిలేసి హిందూ ధర్మం కోసము సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి పైన చెడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అవన్నీ వదిలేసి ఈ మా స్వామి వెంట పడ్డారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే మంచి మంచి చేసే కాడ ఖచ్చితంగా చెడు ఉంటదని తెలుసు మంచి చేసే వాళ్ళ మీద పడద్దు అక్కడ వాళ్ళ మీద ఫైర్ కానీ పాలన లేనిది మంచిగా నేను కూడా మేము చెడు చేసిందంటే అప్పుడు మీరు ఓకే మీ దానికి మీరు కూడా అరణ్యం తప్పు చేసిండు కాబట్టి శిక్ష అనుభవించాలి అనేది ఉంటుంది నిజంగా శ్రీనివాస్ గారు అఘోరిగా మారి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకరణ కట్టుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఆయన గురించి అందరూ త్వరలోనే గ్రహించాలని మంచిది కోరుకుంటూ థ్యాంక్ సో మచ్